స్పీకర్ కోడెల శివప్రసాద్తో రెండు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ సభ్యులు భేటీ అయ్యారు. వెలగపూడి అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. చర్చల అనంతరం అసెంబ్లీ సమావేశాలు జరిగే హౌస్ ను స్పీకర్ అండ్రూ ఫ్లెమీకి చూపించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు, సౌత్ ఇండియాకి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా అండ్రూ వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే అసెంబ్లీని సందర్శించడానికి వచ్చారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తామని వారు చెప్పినట్లు స్పీకర్ వెల్లడించారు. Finances for this program. It's well received. 3 years we could get that. There is no power of cut. We have 24 hours quality power now. And legislature complex was completed in 190 days. And I go to other places. Nothing is implemented as అసెంబ్లీకి రావడం జరిగింది. వారు ఇక్కడ నియమించబడిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటారు, ఆయన సౌత్ ఇండియాకు ఉంటారు. వారు వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా కొత్త ఆంధ్రప్రదేశ్ 3 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ది కానీ, ఇక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తిలో కానీ, విద్యుత్ సరఫరాలో కానీ, అట్లాగే కృష్ణా గోదావరి జలాల అనుసంధానం కానీ, స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, ముఖ్యంగా సత్తనపల్లి నియోజకవర్గంలో నరసరావుపేటలో ఈ శానిటేషన్ కింద 20,000 మరుగుదొడ్డి కట్టడం, శ్మశానాలు బాగు చేయడం, కోటప్పకొండ గురించి అనేక అభివృద్ది విషయాలు చర్చలో వచ్చినాయి. ముఖ్యమంత్రి పనిచేసే కష్టానికి ఒక క్రెడిబిలిటీ, ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, ఇంగ్లాండ్ నుంచి నార్మన్ ఫోస్టర్ కొత్త రాజధాని డిజైన్స్ లో ఇన్వాల్వ్ కావడం కూడా సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా బ్రిటన్ కి మన ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉన్నాయి. కొత్త రాష్ట్రం అభివృద్ది జరుగుతున్న తీరు వారు చాలా సంతోషించి, ఒక సామాజిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపించారు. అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వారు మర్యాదపూర్వకంగా సమావేశంలో ఇవన్నీ చర్చకు వచ్చినాయి.